నేను జిఆర్ మహర్షి చాలా కాలంగా ఎప్పటి నుంచో ఉద్దానం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు ఇంతకాలానికి వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారం దొరికింది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక కిడ్నీ రిసె రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించారు అంత అంతకు మునుపు కూడా వాళ్ళకు మంచినీళ్ళు అంటే స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించడం కోసం దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు నెలకొల్పారు ఇప్పుడు ఎనభై ఐదు కోట్లతో ఇంత పెద్ద అంటే ఒక ఉద్దానం లాంటి మారుమూల చోట పలాస లాంటి మారుమూల చోట ఇంత పెద్ద కిడ్నీ రీసెర్చ్ సెంటర్గా పెట్టడమే కాకుండా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అంటే కిడ్నీ సమస్యలు భవిష్యత్తులో తలెత్తే వాళ్లకు కూడా వాళ్ళకి శాశ్వత పరిష్కారం కింద అక్కడ అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి వాళ్ళకి అందుబాటులో వచ్చినట్టే లెక్క అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఒకటి ఉంది గతంలో పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా పెద్ద ఇష్యూగా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా ఒక సమ సభను పెట్టి అక్కడ ధర్నా లాంటిది చేశారు ఇది చాలా తీవ్రమైన విషయమని సోరీ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు కిడ్నీ పేషెంట్లకి పెన్షన్గా ఇచ్చింది జ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదివేల రూపాయలకు పెంచి యాజ్ యూజువల్గా ఇప్పుడు వృద్ధులకు ఎలాగైతే ఒకటో తేదీ పొద్దున్నే పెన్షన్ అంటుందో వాళ్ళకు కూడా అలా పదివేల రూపాయలు పెన్షన్ అందే రకంగా చేశారు ఇంతే కాకుండా డయాలసిస్ యూనిట్లు డయాలసిస్ చేసుకునే వాళ్ళ అందరికీ కూడా ఏమి ఇబ్బంది లేకుండా అక్కడ అనేక సౌకర్యాలు కల్పించారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక పనిని సీరియస్గా తీసుకుని అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైసీపీ ప్రభుత్వము ఉద్దానం కిడ్నీ బాధితులకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించింది ఇప్పుడు మనకు ఏమిటంటే రాజకీయాలు రాజకీయాలే ప్రజలు సమస్యలు ప్రజల సమస్యలే అన్నట్టుగా చూడాలి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు దాన్ని రాజకీయంగా కాకుండా ఒక ప్రజల సమస్యగా తీసుకొని చూశారు ప్రజల సమస్యగా తీసుకొని చూసి ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉంటానని తాను తాను వాళ్ళని వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటానని వాళ్ళ సమస్యను పరిష్కరిస్తానని ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా చాలా సీరియస్గా చాలా మంచి విషయాలు అంటే ఒక సమస్యని ఎక్కడో ఉన్న సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని శాశ్వత పరిష్కారం దిశగా ఒక రాజకీయ నాయకుడు ప్రయత్నించడం ఒక పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రయత్నించడం అనేది చాలా మంచి విషయమే అయితే అదే మంచి నీకు ఈయన రాజకీయాలకు అతీతంగా ఈరోజు చూడాలి ఎందుకు చూడాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించండి ఆయన విధి విధానాలను విమర్శించుకోమనండి మనకేం అభ్యంతరం లేదు రేపు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన ఇష్టం వచ్చినట్లు విమర్శించుకున్నా కూడా అది పార్టీ అధ్యక్షుడిగా ఆయన చేయాల్సిన పని ఓకే కానీ ఇక్కడ ఏమిటంటే ప్రభుత్వము ఆయన పవన్ కళ్యాణ్ గారు అందరి దృష్టికి తీసుకెళ్లిన ఒక ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నది అదేదో పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఎందుకంటే ఆయన చేయాలనుకొని చేశారు ఆయన ప్రభుత్వం చేయాలనుకుని ఉద్దానం బాధితులకి న్యాయం చేసింది ఈ న్యాయం చేసినప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అయినా కూడా ఒక మంచి మాట అని ఉండాలి ప్రశంసించి ఉండాలి అంటే వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులనే విమర్శిస్తాము మేము మంచి పనులను అసలు గుర్తించను కూడా గుర్తించము అనేది కరెక్ట్గా అది అంటే తెలుగుదేశం అనుకూల మీడియాకైనా సరే జనసేన నాయకులకైనా సరే ఇంకెవరికైనా సరే ఈరోజు ఉద్దానంలో జరిగిన దాన్నే ఖచ్చితంగా అది వైసీపీ ప్రభుత్వానికి ఒక ప్లస్ ప్లస్ పాయింట్ కింద చూసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మంచి పనిగా ట్రీట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రానికైనా సరే ఆయన ఒక మంచి మాట ఒక ప్రశంసిస్తూ చెప్పితే ఆయనకు గౌరవంగా ఉంటుంది ఆయన టేకప్ చేసిన సమస్యకు ఒక పరిష్కారం దొరికిందనే తృప్తి ఆయనకు ఉంటుంది కేవలం ప్రతిదాన్ని రాజకీయాలు రాజకీయాలని చూడడం వల్ల ఏ ప్రయోజనం లేదు ప్రజలు బాగుండాలి అనేది ఆయన నిజంగా ఆయన కాన్సెప్ట్ అయితే ఆయన అంటూ ఉంటాడు కదా బహిరంగ సభల్లో నేను ప్రజల కోసం పనిచేస్తాను ఇక పదేళ్ళు కాకపోతే ఇరవై ఏళ్ళు పనిచేస్తాను నాకు పదవి ముఖ్యం కాదు అంటూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఇది ఖచ్చితంగా ఆయన ప్రశంసించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది ప్రశంసిస్తే ఆయనకు గౌరవంగా ఉంటుంది థ్యాంక్